హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మాట్ అల్లి కిచెన్ నేను మీ అలవేలు ఈరోజు నేను మన ఛానల్లో మీకు ఒక ఎంఈ అండ్ క్రిస్పీ చికెన్ కబాబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేస్తారంటే మాత్రం ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు సో అంత బాగుంటుంది ఒక్కసారి ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ మనం దానికోసం చికెన్ని విధంగా ఒక నేను ఇక్కడ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి హాఫ్ కేజీ దీన్ని ఒక రెండు మూడు సార్లు బాగా నిమ్మరసం పసుపు ఉప్పు వేసి వాష్ చేసి స్ట్రైన్ చేసి పెట్టుకున్నాను వాటర్ ఏమి లేకుండా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అదేవిధంగా ఒక చిన్న సైజు ఆనియన్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి సో ఈ విధంగా యాడ్ చేసి ఈ విధంగా బాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకునేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాం అదేవిధంగా ఒక రెండు స్పూన్ల మైదా పిండి కూడా యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ని ఈ విధంగా పగలగొట్టి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెరుగు అండి మీకు పెరుగు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు కానీ పెరుగు వేయడం వల్ల మనకి చాలా బాగుంటుందండి సో ఖచ్చితంగా ఉంటే పెరుగు యాడ్ చేసుకోండి ఒక రెండు స్పూన్లు అలా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అలా వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం అదేవిధంగా ఒక ముప్ప స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నామండి మనం ఆల్రెడీ చికెన్ కడిగేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక ముప్పావు స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం రెడ్ ఫుడ్ కలరు అదేవిధంగా ఒక హాఫ్ నిమ్మ చెక్కని తీసుకొని ఈ విధంగా జ్యూస్ పిండుకోవాలి ఈ విధంగా జ్యూస్ అంతా బాగా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిగిలిన వాటిని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్ నాలుగింటి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి సో ఈ పేస్ట్ కూడా మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం బాగా చేత్తో కలుపుకోవాలి స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ ఈ విధంగా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఈ మసాలాలు ఈ కలర్ అంతా కలిసే విధంగా బాగా నీట్గా ఈవెన్గా బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేసిన అవసరం లేదు సో ఇప్పుడు చికెన్ పీసెలు యాడ్ చేసుకుని ఈ కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కోట్ చేసుకోవాలి ఈ మసాలా అంతా దీనికి బాగా పట్టించాలండి పట్టించి మనం నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో నానబెట్టుకోవాలండి ఒకవేళ మీకు వీలైతే ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు ఈ విధంగా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి ఒకవేళ బయట నానబెట్టుకున్నట్లయితే మీరు ఫ్రిడ్జ్ లేకపోతే ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోండి లేదా మీరు ఓవర్ నైట్ నానబెట్టుకొని చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది నైట్ అంతా నానితే ఇంకా చాలా బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా నేను ఇక్కడ వచ్చేసి టూ అవర్స్ నానబెట్టుకున్నాను టూ అవర్స్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా కొంచెం గట్టిగా అయ్యి బాగా నానింటాయండి సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి దానికోసం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక్కొక్కటిగా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మీకు ఒక్కసారికి ఎన్ని వీలైతే అన్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి సో ఈ విధంగా మనము వన్ బై వన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకి పైన కాలు లోపల సరిగా కాలిండవు కాబట్టి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక వైపు బాగా కాలిన తర్వాత ఇంకోవైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి సో ఈ విధంగా కూడా టర్న్ చేసుకుని ఇప్పుడు దీన్ని కూడా ఇంకోవైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా చూడండి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసి ఆయిల్లో నుంచి వీటిని తీసేసి ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి టిష్యూ ఉన్న ప్లేట్లకి కానీ లేదా ఈ విధంగా న్యూస్ పేపర్ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మిగిలిన దాన్ని కూడా ఇదే విధంగా మనం అంత చేసుకోవాలండి మిగిలిన పిండిని కూడా అదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి యాడ్ చేసుకుని సో చూడండి మనకి క్రిస్పీగా ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో ఈజీగా చేసుకున్నాం కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్